రీసెర్చ్ అనలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఈ వారం మార్కెట్ చూస్తే కనుక బాగా స్టడీగా పాజిటివ్గా ఆల్మోస్ట్ వీక్లీ హై దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ చూస్తే కనుక మొన్న 14,000 లెవెల్ దాటిన తర్వాత కొంచెం ఒక చిన్న పుల్ బ్యాక్ రియాక్షన్ వచ్చింది. కానీ ఆ రియాక్షన్లో చూస్తే కనుక 14,000 పైన సస్టైన్ అయింది. చివరికి 14,300 స్థాయి దగ్గర పటిష్టంగా క్లోజ్ అయింది. నిఫ్టీ చివరికి 330 పాయింట్లు లాభపడింది వీక్లీ క్లోజింగ్తో కంపేర్ చేస్తే. ఎఫ్ఐస్ దగ్గర నుంచి స్ట్రాంగ్ బయింగ్ రావడంతో ఈసారి కార్పొరేట్ రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి అన్న ఎక్స్పెక్టేషన్స్ తోటి, అలాగే ఇటీవల కన్నా వచ్చిన న్యూస్ చూస్తే కనుక Q3 కాదు Q4 రిజల్ట్స్ కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయని ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్లో ఉంది. అలాగే ఎకానమీ రీబౌండ్ కూడా మన పాజిటివ్ వార్తలు ఈ మధ్య వింటున్నాం. సో ఇవన్నీ మార్కెట్ని మరింత బలపరిచాయి, మన మార్కెట్ కూడా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతూ వచ్చాయి. ఇక ఈ వారం టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ న్యూ హైలో ఉంది కాబట్టి ప్రీవియస్ డేటా హిస్టరీ లేదు కాబట్టి మనం సైకలాజికల్ మానసిక నిరోధక స్థాయినే మనం కన్సిడర్ చేయాలి. బహుశా మార్కెట్ ఈ వారం క్లోజింగ్ బట్టి చూస్తుంటే కనుక మార్కెట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ 14,500 లెవెల్లో కనిపిస్తుంది. ఆ లెవెల్ని కూడా బ్రేక్అవుట్ ఏంటంటే ఫర్దర్ అప్ ట్రెండ్. ఒకవేళ కనుక ఏదైనా కరెక్షన్ వస్తే కనుక 14,000 దగ్గర సపోర్ట్ ఉంది. మొన్నటి వరకు 14,000 అనేది ఒక రెసిస్టెన్స్గా ఉండేది, అది బ్రేక్అవుట్ అయ్యి దాటింది కాబట్టి 14,000 అనేది ఇప్పుడు సపోర్ట్ అవుతుంది. మార్కెట్ ఒకవేళ రియాక్షన్ వస్తే ఈ 14,000 దగ్గర ఖచ్చితంగా నిలబడాలి. ఒకవేళ 14,000 కనుక ఏదైనా కారణాల వల్ల ఫెయిల్ అయ్యి అక్కడ దాని కింద కనుక క్లోజ్ అవుతే మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా చూస్తే కనుక మా ఇన్వెస్టర్లు గుర్తుపెట్టుకోవాల్సింది, షార్ట్ టర్మ్ స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ అనూహ్యంగా పెరిగింది కాబట్టి ఈ లెవెల్లో కూడా తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో అయితే హోల్డ్ అనుకోవచ్చు, కానీ ఫ్రెష్ బయింగ్ అయితే మటుకు కొంచెం చాలా అలర్ట్గా కొంచెం మార్కెట్ని ఎప్పటికప్పటికీ ట్రాక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే కొంచెం హై లెవెల్లో కొన్నిసార్లు మనం అప్పుడప్పుడు నీజర్క్ రియాక్షన్స్ కూడా చూడొచ్చు. ఇక స్టాక్ రికమెండేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఏ గ్రూప్లో మొన్న లాస్ట్ వీక్ ఆటోమొబైల్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగాయి. ఈ వారం చూస్తే కనుక హీరో మోటార్ కార్ప్ ఏ గ్రూప్ స్టాక్ బాగా కన్సాలిడేషన్ అయ్యి, కన్సాలిడేషన్ అయిన తర్వాత 3,150 లెవెల్స్ పైన పటిష్టంగా క్లోజ్ అయింది. సో టెక్నికల్గా చూస్తే కనుక ట్రెండ్ కొంచెం షార్ట్ టర్మ్ రివర్స్ అయినట్టు కనిపిస్తుంది. ఫండమెంటల్ కూడా చూస్తే కనుక హీరో మోటార్ కార్ప్ స్ట్రాంగ్ కంపెనీ, తక్కువ ఈక్విటీ, డెట్ ఫ్రీ కంపెనీ, లో వాల్యుయేషన్స్ ఉన్న కంపెనీ హీరో మోటార్ కార్ప్. బహుశా షార్ట్ టర్మ్లో ఒక 3,300 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది హీరో మోటార్ కార్ప్. అదేవిధంగా నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక పిఐ ఇండస్ట్రీస్, కెమికల్ సెగ్మెంట్లో ఉన్న స్టాక్ పిఐ ఇండస్ట్రీస్ ఇంచుమించు 2,340 లెవెల్స్లో క్లోజ్ అయింది. షార్ట్ టర్మ్ బహుశా 2,500 స్థాయి వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మూడో స్టాక్ చూస్తే కనుక జేకే లక్ష్మీ సిమెంట్, 350 లెవెల్స్లో ఉంది. సో ఈ వారం సిమెంట్ స్టాక్స్ అన్నీ కూడా ఒక స్ట్రాంగ్ అవుట్లుక్ తోటి పెరగడం అనేది మనం చూసాము. సో జేకే లక్ష్మీ సిమెంట్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గానే ఉంది. 350 రూపాయల దగ్గర కొంచెం ట్రెండ్ పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తుంది కాబట్టి షార్ట్ టర్మ్లో జేకే లక్ష్మీ సిమెంట్ అని కూడా కన్సిడర్ చేయొచ్చు. అలాగే కొంచెం స్మాల్ క్యాప్ స్టాక్లో చూస్తే కనుక టీసీఐ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫండమెంటల్గాను స్ట్రాంగ్ ఉంది, వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గా ఉంది. సో బేసికల్గా గుడ్ క్వాలిటీ స్టాకే టీసీఐ. సో టీసీఐ 250 రూపాయల లెవెల్స్లో ఉన్నాయి, టీసీఐని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ